నిజంగా ఒక కనిపించని యుద్ధం, అంటే ఒక చీకట్లో ఉన్న ఎవరికి కనిపించని ఒక మహమ్మారితో ఒక భారీ యుద్ధం చేస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా. ఇది ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో పరిమితం కాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం ఏంటి అంటే ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లో ఉండడం, ఎప్పటికప్పుడు ఫేస్కి మాస్క్ కట్టుకోవడం, ఎప్పటికప్పుడు 20 సెకండ్ల పాటు రోజుకి దాదాపు 7-8 సార్లు చేతులు కడుక్కోవడం, ఇంటిని వంటిని శుభ్రంగా చూసుకోవడం, ఇవన్నీ కూడా. అంటే ఇదంతా ఒక యుద్ధమే ఒక రకంగా చెప్పాలంటే, అంటే మన దినచర్యలో ఒక భాగమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక యుద్ధంగానే చెప్పాలి. అయితే ఇలాగ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా అధికారులు ప్రభుత్వాలు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా ఇటువంటి వాళ్ళందరికీ. అయితే వీటితో పాటు ఇంకా అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్లు. నిజంగా ఎప్పుడో పోల్చేసాం మనం వైద్యుడు ఒక దేవుడితో సమానం అని చెప్పి. సో అటువంటి డాక్టర్ ఇప్పుడు నిజంగా, కానీ డాక్టర్ కూడా మనిషే. ఆ డాక్టర్ కూడా ఇటువంటి మహమ్మారి వైరస్లు సోకే ప్రమాదం ఉంది. చాలామందికి ఆల్రెడీ సోకినాయి, చాలామంది కొంతమంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇతర దేశాల్లో. ఇటువంటి టైంలో అయినా సరే ప్రాణాలకు తెగించి వైద్యం చేయడానికి ముందుకు వచ్చి కరోనా బాధితులను ఆదుకోవడానికి మేమున్నామంటూ వాళ్ళ వెనక నిలబడి వాళ్ళకి వైద్యం చేస్తున్న ఆ డాక్టర్లకు చేతులెత్తి దండం పెట్టాలి. ఈ విషయం ఒక కరోనా బాధితుడు చెబుతున్న మాట సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు అది ఒక వైరల్ అవుతుంది ఆ వీడియో. వాస్తవానికి యూకే లండన్ నుంచి భారత్కి వచ్చిన ఒక వ్యక్తి తనలో పాజిటివ్, కరోనా పాజిటివ్ లక్షణాలు ఉండడం గమనించాడు తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇమీడియట్గా వెంటనే అంటే హైదరాబాద్లో అతను వచ్చిన తర్వాత జ్వరం రావడం, తర్వాత వెంటనే జ్వరం రావడంతో తనకు తనే ఆసుపత్రికి వెళ్ళడం, తనలో ఆ కరోనా లక్షణాలు ఉన్నాయేమని భయపడ్డాడు. వెళ్ళిన తర్వాత ఆ పాజిటివ్ లక్షణాలు కనిపించడం, వెంటనే గాంధీ ఆసుపత్రిలో చేరిపోవడం ఇదంతా జరిగింది. తర్వాత అక్కడ పరీక్షలు నిర్ధారించిన తర్వాత వైద్యులు అతనికి నిర్ధారించారు కరోనా సోకింది అని. అయితే అలాగని చెప్పి కరోనా సోకిగానే వెంటనే బాధితుడు కంగారు పడ్డాడు ముందుగా. కానీ వైద్యులు చేసిన ఆ సేవలు, అతని మీద చూపించిన శ్రద్ధ, ఆ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వాళ్ళు ఆ డాక్టర్లు అతన్ని ఎంత శ్రద్ధగా చూశారో ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రూపంలో పెట్టి తెలియజేశాడు. నిజంగా డాక్టర్లకి కాళ్ళు మొక్కినా చేతులెత్తి దండం పెట్టినా తక్కువే అంటూ ఆ వ్యక్తి, ఆ బాధితుడు పడ్డ ఆవేదన చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వైద్యులు అందిస్తున్న సేవలకి చేతులెత్తి దండం పెట్టాలి. మనం లాస్ట్ సండే 2 వారాల క్రితం ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు వైద్యులకు, అలాగే పారిశుద్ధ కార్మికులకు, పోలీసులకు అందరికీ కూడా ఈ కరోనా మహమ్మారి సమయంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు తెలియచేస్తూ మనం వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపాం. నిజంగా అటువంటి ఎంతమంది, ఎన్ని కోట్ల మంది చేసినా తక్కువే అన్నట్టుగా ఇప్పుడు ఈ బాధితుడు చెప్పడం, అంటే ఐసోలేషన్లో ఏం జరుగుతోంది, ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనేది ఒక ఈ కరోనా బాధితులకే తెలుసు కాబట్టి. ఒక బాధితుడు ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే వైద్యులను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, దయచేసి అలా అర్థం చేసుకోవద్దు అని చెప్పి ఆ వ్యక్తి వేడుకోవడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 70కి, అంటే ఈ వీడియో చెప్పే టైంకి తెలంగాణలో 70 కేసుల వరకు ఉన్నాయి. ఇంకా అవి పెరుగుతాయో తగ్గుతాయో అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సమయంలో డాక్టర్లు చేస్తున్న సేవలకు నిజంగా హ్యాట్స్ అప్. ఆ బాధితుడు చెప్పిన మాటలు వింటుంటే నిజంగా ఇంత కష్టపడుతున్నారు, నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు డాక్టర్లు అన్నంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.